ఇప్పుడైంది వార్త. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊహించని మరో భారీ షాక్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం, వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం సలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి పాలనపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వ్యవహారంపై అధికారులతో చర్చించారు. ముఖ్యంగా 4 ఏళ్ల క్రితం 2000 కోట్లుగా ఉన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధి కాస్త ఇప్పుడు 7 కోట్లే ఉండడంపై పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక కోరారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో 2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం అందులో 7 కోట్లు మాత్రమే మిగిల్చారా అని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ అలాగే గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నిజంగానే షాక్ చెందారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై పవన్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. 2020-21 కేవలం 728 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందని, 2021-22 508 కోట్లు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఇక ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1066 కోట్లు ఖాతాలో ఉన్నాయని, అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం 3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డులో నమోదైంది అంటున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని, అసలు నిధులు ఎటు వెళ్ళాయని, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వాడకుండా ఇతర అవసరాలకు మళ్లించడం దురదృష్టకరమన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికి వదిలేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.